భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నియోజకవర్గ శాసనసభ్యులు పోదెం వీరయ్య క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన ఆశా వర్కర్లు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని కార్యాలయములు ధర్నా చేశారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని నిరవధిక సమ్మెలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించారు. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అదేవిధంగా మన ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు మాయం చంద్రకళ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. చంద్రకళ, అదేవిధంగా